కవితక ప్యాకేజ్ పంపిన వాట్సాప్ చాట్ రిలీజ్ చేసిన సుఖేష్ చంద్రశేఖర్ 15 కోట్లను ముట్టజెప్పే విషయంపై చర్చ లాయర్ ద్వారా 6 పేజీల లేఖ విడుదల దర్యాప్తు చేయాలంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేంద్ర హోంశాఖ ఢిల్లీ ఎల్జీ సిబిఐ ఈడీలకు విజ్ఞప్తి ఈ సుఖేష్ చంద్రశేఖర్ పెడుతున్నటువంటి బయట పెడుతున్న ఆధారాలు ఇటు కాకకు పాపం అరవింద్ కేజ్రీవాల్ను ఆగం చేస్తా ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ ఖమ్మం ఎందుకు వచ్చిండు మన కాకతో ఎందుకు మీటింగ్ పెట్టిండంటే ఎందుకు మీటింగ్ పెట్టిండే తెలిపేది मनी लॉन्ड्रिंग केस में अरेस्ट ढिल्ली जेल में सुकेश चंद्रशेखर मो बॉम्ब पेलचा बीआरएस एमएलसी कविता तुम चुनाव व्हाट्सएप चाट रिलीज़ 15 कोटला मुट्रा चेपे विषयम बीआरएस एमएलसी कविता तो चाट चेसा पल स्क्रीन शॉट शेयर चेसा अंदर कविता पेर कविता टीआरएस का सेव चेसुकुन्नाडु वरकू सुकेश चंद्रशेखर रिलीज़ आधार आये माटड विषया सो इवीट की संबंधी इकड़ा कविता यानी काक फैमिली यानी बीआरएस नायक यानी नोर मेतर इंदो मतलब सुकेश चंद्रशेखर रिलीज बराबर उठी आये कार नंबर समय डेट तेदी गी ये कलर पेटे ये कलर नोटल इवनि चुप्तना अड्डा अख बुक् ढिल्ली लिखर स्का अख पट पगले पट्टी दंगला मारपे दीलाते ఇది ప్రజల్లోకి వెళ్తే కాక ఫ్యామిలీకి ఇబ్బంది కాబట్టి తీర్మార్మల్లన్న జైల్లో ఉండాలి బండి సంజయ్ని జైల్లో పెట్టాలి రేవంత్ రెడ్డి నోరు మూపియాలి ఈ కథ అన్నట్టు అయితే ఇప్పటివరకు కూడా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో కల్వకొండ కవిత యొక్క పేరు కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎవరు కూడా చెప్పలేదు కేవలం అనుమానితురాలుగా మాత్రమే ఉన్నది అయితే ఇప్పుడు ఈయన రిలీజ్ చేసినటువంటి దాంట్లో పూర్తి ఆధారాలు లభించినాయి కదా అరే ఈడియోలు ఏం చేస్తారు భయ నాకు అర్థం కాకడుతా గింత పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ప్రజలారా బాగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందంటే ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు గత అంటే లాస్ట్ టైం ఏడాది కిందట తీర్మార్ మల్లన్న అరెస్ట్ జైల్లో పెట్టినప్పుడు మల్లన్న 60 రోజులకు 50 రోజులకు వాస్తవంగా బయటకు రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినే సో ఆ బెయిల్ సంబంధించిన ప్రాసెస్ కూడా మన అడ్వకేట్ పూర్తి చేశారు అయితే ఇంకా అప్పటికి హైదరాబాద్ ఎన్నికల సంబంధించిన ప్రక్రియ చివరి సారిగా నడుస్తా ఉన్నది ఇంకొక 15 20 రోజులు మల్లన్న ఎట్లయినా జైల్లో పెట్టాలని పోలీసులు చేసిన కుట్ర ఏందంటే ఏ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి సో మల్లన్నతోనే ఒక మిత్రుడు ఉంటాడు ఆయన పేరేం పేరంటే ఉప్పు సంతోష్ అని ఉప్పు సంతోష్ అని ఒక ఆయన తిరుగుతూ ఉండే మల్లన్నతోని ఈ ఉప్పు సంతోష్ మీద ఏం జరిగిందంటే మనకు 2022 కదా 2017లోనేమో 2018లో ఎప్పుడో ఆయన మీద వాళ్ళ ఊరోళ్ళు ఒక కేసు పెట్టారు ఈయన ఏదో సెటిల్మెంట్ చేశారు ఏదో గౌడ సామాజిక వర్గానికి ఇంకో ఇతరుల మధ్య ఏదో పంచాయతీ ఏర్పడింది కళ్ళు మండవాల మధ్యలో ఆ పంచాయతీ ఏర్పడితే ఈయన పంచాయతీ చేసి ఈయన డబ్బులు అడిగిండు లేకపోతే ఏదో మొత్తం మీద ఆయన మీద ఒక చీటింగ్ కేసు 2018లో నమోదైంది 2018లో తీర్మార్ మల్లన్నకు అసలు ఉప్పు సంతోష్కు సంబంధమే లేదు ఉప్పు సంతోష్ తీర్మార్ మల్లన్న దగ్గరికి ఎప్పుడు వచ్చిందంటే 2021 సంవత్సరంలో వచ్చిండు ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే 2018లో ఎఫ్ఐఆర్ కాపీ ఉప్పు సంతోష్ పైన నమోదైతే అప్పుడు అప్పటి నుంచి ఉప్పు సంతోష్ ఎప్పుడు అరెస్ట్ చేయలే కానీ ఇప్పుడు మల్లన్న విషయంలో మల్లన్నను ఇంకొక వారం 15 రోజులు జైల్లో పెట్టాలి కాబట్టి పోలీస్ మొత్తం తెలంగాణ పోలీస్ చేసిన పని ఏందంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీర్మాన్ మల్లన్న చుట్టుపక్కల మీద ఏమేమి ఎఫ్ఐఆర్ ఉన్నాయని చెప్పేసి సర్చ్ చేసే ప్రయత్నం చేసి ఒక 50 మంది పేర్లను తీసుకుంటే వెతికిర్రు అందులో ఉప్పు సంతోష్ మీద 2018లో ఫలానా కేసు నమోదైందని పోలీసులకు తెలిసింది దాన్ని ఏం చేసిరంటే 2022 సంవత్సరంలో ఉప్పు సంతోష్ని అరెస్ట్ చేసి ఉప్పు సంతోష్ ఏం చెప్పినాడంటే 2018 సంవత్సరంలో ఈ సెటిల్మెంట్ నేను తీర్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈ పంచాయతీ చేసిన వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు ఇస్తే నేను ఆ డబ్బులు తీసుకెళ్ళి తీర్మార్ మల్లన్నకి ఇచ్చాను ఆయనతో ఒక స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు ఆయనతో ఒక కాగితం మీద రాయించుకొని సంతకం తీసుకున్నారు ఇక ఉప్పు సంతోష్ 2018లో వీళ్ళతో డబ్బుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఇక తీర్మార్ మల్లన్న వసూళ్ల కేసులో ముద్దాయి అని మల్లన్నను అరెస్ట్ చేసి ఒక 15 20 రోజులు ఆపిరు ప్రజలారా తెలంగాణ పోలీసు ఎట్లా మనుషులను ఇరికిస్తా ఉన్నది కేసులలో అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఇంత స్పష్టంగా సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ స్క్రీన్ షాట్లతో సహా కార్ నెంబర్లతో సహా వాళ్ళు వాడిన కోడ్ బాస్తో సహా వివరించినప్పుడు ఈడీ ఎందుకు ముందుకు పోతలేదు ఈడీ ఇంకెందుకు కవితకి అరెస్ట్ చేస్తలేదు అంటే తెలంగాణ పోలీసు తెలంగాణ దర్యాప్తు సంస్థలు ఎట్లా పనిచేస్తా ఉన్నాయి వాళ్ళకి నచ్చకపోతే సంబంధం లేని కేసులు అసలు వ్యవహారం లేని కేసులలో ఎప్పటిదో ఎవరికో సంబంధం ఉన్న కేసులలో స్టేట్మెంట్లు రికార్డు చేయించుకొని రాయించుకొని పోలీస్ స్టేషన్లో బంధించి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇంత స్పష్టంగా పట్టపగలు సుఖేష్ చంద్రశేఖర్ కవితక పేరు చెప్తూ టిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 6060 కార్ నెంబర్తో సహా చెప్పినప్పుడు ఈడీ ఇంకెందుకు కవితకను గుర్రగుర్ర గుంజుకోపోతలేదు ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు సో బీజేపీ పైన ఇక్కడ అనుమానాలు వస్తూ ఉన్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థల పైన అనుమానాలు వస్తూ ఉన్నాయి
కాకి ఏమొత్తుకుంటాడు ఈడి గీడి బోడి దుర్వినియోగం మొత్తం దేశవ్యాప్తంగా ఆగం చేస్తా ఉన్నారు సిబిఐలు మమతా ఉన్నారు మరి నువ్వు తెలంగాణ పోలీసులను పెట్టుకొని చేస్తున్న పనేంది కాక నీ కొడుకు చేస్తున్న పనేంది నీకు నచ్చిన వాళ్ళందరూ తప్పుడు కేసులు పెట్టిస్తావు ఇప్పుడు వాడు సాయి కృష్ణ గౌడ్ అన్నటువంటి క్యూనిస్ కార్యాలయం మీద దాడికి వస్తాడు క్యూనిస్ కార్యాలయం మీద దాడి చేస్తాడు కర్రలు కట్టలు పట్టుకొని వాడు ఇష్టా రాజ్యాంగం మొత్తం ఆఫీస్ ధ్వంసం చేస్తారు ఆడు పిటిషన్ చేస్తే మా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతారు ఎసోటి పోలీసులకు యూనిఫామ్ ఉండదు మళ్ళీ అరెస్ట్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి ఆ చుట్టుపక్కల మొత్తం నిఘా పెట్టడం కోసం వాళ్ళని పంపిస్తారు వాళ్ళని పట్టుకొని పోయి అడిగితే అసలు వాళ్ళ మీద చిన్న చెమ్మ మీద దెబ్బ కూడా కొట్టరు మా వాళ్ళు దాని మీద నువ్వు 3-7 అటెంప్ట్ మర్డర్ కేసు పెడతావు మరి నీ దర్యాప్తు సంస్థలు ఎక్కడ సక్క పనిచేస్తున్నాయి కాక అంటే నీ కాడికి వచ్చే వరకు ఒక లెక్క ఉంటుంది తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నించే కాడికి వచ్చే వరకు ఒక లెక్క ఉంటుంది అది ఇదా నువ్వు చేస్తున్న డ్రామా ఇక ఇది ప్రజలారా అర్థం చేసుకోండి